యువ న్యాయవాదులు లా నేస్తం కార్యక్రమంలో ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ అన్నారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ లా నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించగా నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీసీ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ యువ న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరినారాయణ్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా లా కోర్సు పూర్తి చేసిన యువ న్యాయవాదులకు ప్రాక్టీస్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రతి నెల 5,000 చొప్పున 2019 నవంబర్ నుంచి క్రమం తప్పకుండా ముఖ్యమంత్రి అందిస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని యువ న్యాయవాదులు తమ ప్రాక్టీస్లో బాగా రాణించి పేదలపై మమకారంతో మెరుగైన న్యాయ సహాయం అందించాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 2,677 మంది యువ న్యాయవాదులకు 6.12 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి జమ చేశారని చెప్పారు. లా కోర్సు పూర్తి చేసిన యువ న్యాయవాదికి 1 సంవత్సరానికి 60,000 రూపాయల చొప్పున 3 ఏళ్ల పాటు 1.80 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తున్నట్లు చెప్పారు. అర్హులైన యువ న్యాయవాదులు ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ ప్రసాదరావు, జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ మురళీధర్ రెడ్డి, యువ న్యాయవాదులు పాల్గొన్నారు. చదువులు అయిపోయిన వెంటనే ఆ ఫస్ట్ 3 ఇయర్స్, ఆ ఫస్ట్ 3 సంవత్సరాలు అప్పుడే చదువులు అయిపోవడము, ప్రాక్టీస్ అనేది ఉండకపోవడము, వాళ్ళు కూడా కొత్తగా ఓట్లలో ఇట్లా అడుగు పెడతా ఉన్న పరిస్థితి, ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు వాళ్ళకు తోడుగా నిలుస్తూ ప్రతి నెల 5,000 రూపాయలు చెప్పున సంవత్సరానికి 60,000 రూపాయలు వాళ్ళ చేతిలో ఆ డబ్బు ఉంటే, ఆ 3 సంవత్సరాలు వాళ్ళు ప్రతి సంవత్సరం 60,000 రూపాయలు చెప్పిన 3 సంవత్సరాలకు 180,000 రూపాయలు వాళ్ళు ఆ డబ్బు తోడుగా నిలబడితే వాళ్ళ వృత్తిలో వాళ్ళు నిలదొక్కుకోగలుగుతారు, వాళ్ళు ఇబ్బందులు పడుకోకుండా వాళ్ళ జీవితాన్ని నెట్టుకు రాగలుగుతారు. మంచి ఆలోచనతో జరిగే కార్యక్రమంలో దాదాపుగా ఇప్పటికే ఈ పథకం ద్వారా 5,781 మంది జూనియర్ లాయర్లకు మంచి జరిగిస్తూ, గత సంవత్సరం 2019 నవంబర్లో స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం 4 సంవత్సరాలలో ప్రతి నెల లాయర్లకు, అడ్వకేట్ కు 5,000 రూపాయలు చొప్పున ఇస్తూ ఈ అందించిన మొత్తం 41,52,00,000 రూపాయలు. నిజంగా ఇటువంటి పథకం అన్నది, ఇటువంటి ఆలోచన అన్నది దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా జరగలేదు. జరుగుతా ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే అది మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతుంది. ఇది ఒకటే కాకుండా అడ్వకేట్లకు అన్ని రకాలుగా మంచి జరగాలి అనే ఉద్దేశంతో 100 కోట్ల రూపాయలతో అడ్వకేట్ రెండు ఆధ్వర్యంలో ఇప్పటికే వెల్ఫేర్ ట్రస్ట్ను ఒకటి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి న్యాయవాదుల అవసరాలకు, అది మెడిక్లెయిమ్ కావచ్చు, వారికి ఇస్తా ఉన్న వారి అవసరాల మేరకు వారికి రుణాలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, రకరకాల పద్ధతులు ఇప్పటికే ఆ వెల్ఫేర్ ఫండ్ నుంచి, ఆ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి దాదాపుగా మరో 25 కోట్ల రూపాయలు కూడా ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక, గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్, జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి,